కొన్ని సందర్భాల్లో మనకు గూస్బంప్స్ ఎందుకు వస్తాయి కాళ్ళూ చేతులు నీళ్లలో కాసేపు ఉంచిన తర్వాత ఇలాంటి ముడతలు ఎందుకు వస్తాయి అన్నింటికంటే మన వేలిగోళ్లపై ఈ తెల్లని మచ్చలు ఎందుకు ఉన్నాయి పిల్లలు ఏడ్చినప్పుడు కన్నీళ్లు ఎందుకు రావు మరియు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి వీడియోని చివరిదాకా చూసి తెలుసుకుంటారు అని కోరుకుంటున్నా ఫ్యాక్ట్ నంబర్ సెవెంటీన్ ఫ్రెండ్స్ కాసేపు నీటిలో ఉన్న తర్వాత మీ వేళ్లు మరియు కాలివేళ్లపై ఏర్పడే ముడతలను మీరు ఎప్పుడైనా గమనించారా ఈ ముడతలు వాస్తవానికి ఒక ప్రయోజనాన్ని అందిస్తాయి అవి మన చేతులు మరియు కాళ్లు తడిగా ఉన్నప్పుడు వస్తువులను బాగా పట్టుకోవడంలో సహాయపడతాయి ఈ ముడతలు లేకుండా వస్తువులను పట్టుకోవడం కష్టం ఫ్యాక్ట్ నంబర్ సిక్స్టీన్ ఒక వ్యక్తి తన జీవితంలో ఒక లక్ష అరవై వేలు కిలోమీటర్లు నడుస్తాడు ఇది భూమిని నాలుగు సార్లు చుట్టి రావడానికి సరిపోతుంది అంతేకాదు ఇలా నడవడం మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది ప్రతిరోజు కేవలం ముప్పై నిమిషాలు నడవడం వల్ల మీ శరీరంలో తక్కువ కొవ్వు పేరుకుపోయి మిమ్మల్ని మరింత ఫిట్ గా మార్చడంలో కూడా సహాయపడుతుంది ఫ్యాక్ట్ నంబర్ ఫిఫ్టీన్ ఒక బిడ్డ పుట్టినప్పుడు అతని శరీరంలో ఒక కప్పు విలువైన రక్తం మాత్రమే ఉంటుందని తెలుసా మీకు మరియు పుట్టిన పిల్లోడు ఏడుస్తున్నప్పుడు కన్నీళ్లు ఎందుకు పెట్టరో తెలుసా ఎందుకంటే వారి యొక్క టియర్ గ్లాన్స్ అప్పటికీ అభివృద్ధి చెందుతున్నందున మరియు ఫ్రెండ్స్ ప్రతి వ్యక్తి యొక్క ముక్కు మరియు చెవులు బాల్యం నుండి మరణించే వరకు పెరుగుతూనే ఉంటాయని మీకు తెలుసా ఈ కారణంగా ఒక వ్యక్తి యొక్క ముఖం వయస్సుతో మారుతుంది ఫ్యాక్ట్ నంబర్ ఫోర్టీన్ ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు పది పాటు ముద్దు పెట్టుకుంటే ఎనిమిది కోట్లు కంటే ఎక్కువ బ్యాక్టీరియా వారి నోటి నుండి ఒకరికొకరు బదిలీ చేయబడుతుంది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా అవ్వడం వలన ఇది మన శరీరానికి హాని కలిగించకపోను ప్రయోజనాలు మాత్రమే ఇస్తుంది ఫ్యాక్ట్ నంబర్ థర్టీన్ మనం శరీరం నుండి ఊపిరితిత్తులను తీసి నీటిలో పెడితే అవి నీటిపై తేలతాయి మనం ఎంత చేసినా ఇలానే జరుగుతుంది ఎందుకో తెలుసా మనం ఊపిరి పీల్చుకున్నా లేదా బయటకు తీసినా ఒక లీటరు ఆక్సిజన్ మన ఊపిరితిత్తులలో ఎల్లప్పుడూ నిల్వ చేయబడుతుంది దీని కారణంగానే ఊపిరితిత్తులు నీటిపై తేలతాయి ఫ్యాక్ట్ నంబర్ ట్వెల్వ్ మన నాలుకల్లో ఉండే సెన్సార్ ద్వారా మనము రుచిని గుర్తిస్తాం కదా మరి మీకు ఈ విషయం తెలుసా ఇటీవలి పరిశోధకుల అభిప్రాయం ప్రకారం నాలుకలోని ఒక్కో భాగం ఒక్కో రకమైన రుచిని మరియు పరిమాణాన్ని పసిగట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కనుగొన్నారు మరియు అంతే కాదండోయ్ మగవారి నాలుక పరిమాణం మూడు పాయింట్ మూడు అంగుళాలు మరియు ఆడవారి నాలుక పరిమాణం మూడు పాయింట్ ఒకటి అంగుళాలు ఉంటుంది అని తెలియజేశారు ఫ్యాక్ట్ నంబర్ ఎలెవెన్ మన శరీరంలోని మొత్తం బరువులో మన మెదడు కేవలం రెండు శాతం మాత్రమే ఉంటుంది కాని మనం తీసుకునే గాలిలో ఉండే ముప్పై శాతం ఆక్సిజన్ని ఇది ఒక్కటే ఉపయోగించుకుంటుంది మీకు తెలుసా ఎందుకంటే మన మెదడు మన శరీరాన్ని మొత్తం నియంత్రిస్తుంది కాబట్టి దానికి చాలా శక్తి అవసరమవుతుంది అందుకే ఎక్కువ ఆక్సిజన్ను కూడా ఉపయోగిస్తుంది ఫ్యాక్ట్ నంబర్ పది అది మనిషి అయినా లేదా జంతువు అయినా జీవించడానికి ఆహారం తినడం చాలా ముఖ్యం అయితే మన జీవితకాలంలో మనం ఎంత ఆహారం తీసుకుంటామో ఎప్పుడైనా ఆలోచించారా శాస్త్రవేత్తలు ఈ విషయంపై పరిశోధన చేసినప్పుడు అది సగటు ఆరోగ్యవంతమైన వ్యక్తి డెబ్బై సంవత్సరాల వయసు వచ్చేసరికి ముప్పై వేలు కిలోల ఆహారాన్ని తింటాడని నిరూపించబడింది అంట ఫ్యాక్ట్ నంబర్ నైన్ దోమకాటుతో చనిపోవాలంటే ఒక వ్యక్తి రెండు మిలియన్ల దోమలు కుట్టవలసి ఉంటుందని మీకు తెలుసా ఎవరైనా అలా ఎందుకు చేస్తారులండి సరైన విషయం ఏమిటంటే ఒక దోమ మీ శరీరం నుండి సున్నా పాయింట్ ఒకటి ఎంఎల్ వరకు రక్తాన్ని పీల్చుకుంటుంది అంట అంటే రక్తం కారణంగా మీరు చనిపోవాల్సి వస్తే రెండు మిలియన్ దోమలు కుట్టవలసి వస్తుంది అంట ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ మానవ శరీరానికి నీరు చాలా ముఖ్యమైనదని మనకి తెలుసా కదా మరి విచిత్రమైన ప్రశ్న ఏమిటంటే మనకు ఎప్పుడు దాహం వేస్తుంది దానికి సమాధానం మీ శరీరంలో ఐదు లీటర్ల కంటే తక్కువ నీరు ఉంటే మీకు చాలా దాహం వేయడం ప్రారంభమవుతుంది మరి మీకు తెలియని విషయం ఏమిటంటే బ్రెయిన్ అండ్ కిడ్నీ శరీరంలో ఉన్న ఎనభై శాతం ని కలిగి ఉంటాయి మరియు ఎముకలు దంతాలు ఇరవై అండ్ పది శాతం ని కలిగి ఉంటాయి ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ మీ వేలిముద్రలు మీలో చాలా ప్రత్యేకమైనవి ఈ ప్రపంచంలో మీలాంటి వేలిముద్రలు మరే వ్యక్తికి ఉండవు ఉండవు ఒకవేళ మీరు కావలలు అయి ఉంటే కూడా వారి యొక్క వేలిముద్రలు భిన్నంగానే ఉంటాయి అయితే మీ వేళ్లలాగే మీ నాలుక కూడా చాలా ప్రత్యేకమైనదని మీకు తెలుసా మీరు మీ నాలుకను ప్రింట్ చేస్తే అది ఈ ప్రపంచంలో మరెవరితోనూ సరిపోలదు మనమందరం మన ఫోన్లను నాలుకతో అన్లాక్ చేసే రోజు ఎప్పుడు వస్తుందో చూద్దాం ఫ్యాక్ట్ నంబర్ ఆరు మీకు ఒక విషయం తెలుసా మన శరీరంలో ఐదు లక్షల స్వేద గ్రంథులు ఉంటాయి అని ఇవి చాలా వరకు మన చేతుల్లో మన పాదాల క్రింద మరియు మన నుదిటిపై ఉంటాయి ఇక్కడ స్వేద గ్రంథులు అంటే శరీరం నుండి చెమట బయటకు పంపించేవి అని అర్థం మరియు మనకు ఒక్క అడుగులోనే దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెమట గ్రంథులు ఉంటాయి మరియు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆడవారి పాదాలలో ఉండే స్వేదగ్రంథులు చాలా వరకు మూసి ఉంటాయి అందుకే మగవారితో పోలిస్తే ఆడవారి పాదాల దగ్గర తక్కువగా వాసన రావడానికి ఇదే కారణం ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ మన మెదడు మన మొత్తం శరీరాన్ని నియంత్రిస్తుంది అని మీకు తెలుసు కదా కానీ మీకు తెలుసా ఈ విషయం సర్జరీ సమయంలో మన మెదడును సగానికి కట్ చేసి వెడిగా ఉంచినా కూడా అది మన మెదడుపై ఎటువంటి ప్రభావం చూపదు అంట మరియు మన మెదడు నలభై సంవత్సరాల వయస్సు వరకు పెరుగుతూనే ఉంటుంది కూడా ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ అమెరికన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం ఎడమ చేతి వాటం ఉన్నవారు కుడి చేతి వాటం ఉన్నవారి కంటే దాదాపు తొమ్మిది నెలలు తక్కువగా జీవిస్తారు అంటా తెలుసా మీకు ఈ విషయం ఎడమచేతివాటం అంటే ఎడమ చేత్తో తమ పనులన్నీ చేసేవారు అని మరియు కుడిచేతివాటం అంటే కుడిచెత్తు తమ పనులన్నీ చేసుకునేవారు అని అర్థం ఈ ప్రపంచంలోని చాలా పనులు చేతి వాటం వారికి అనుకూలంగా ఉంటాయి దీని కారణంగా ఎడమచేతి వాటం వ్యక్తులు జీవించడంలో ఎక్కువ సమస్యలను కలిగి ఉంటారు ఫ్యాక్ట్ నంబర్ త్రీ ఫ్రెండ్స్ మీ గోళ్లపై ఇలాంటి తెల్లటి మచ్చలను చూసి ఉంటారు మరియు ఎందుకు ఇలా తెల్లటి మచ్చలు వచ్చాయి అని అనుకుంటూ ఉంటారు కదా నిజానికి గోళ్లపై ఉండే ఇలాంటి తెల్లటి మచ్చలు మీ శరీరంలో ఇనుము కాల్షియం మరియు ఖనిజాల లోపానికి సంకేతం మన శరీరానికి మనసుకి మధ్య అనుబంధం ఎంత బలంగా ఉందో అలాగనే మన శరీరంలో ఏదైనా జబ్బు వచ్చినా సమస్య వచ్చినా పోషకాహారం లోపం ఏర్పడిన దాని లక్షణాలు ఈ విధంగా కనబడుతుంటాయి ఈ సంకేతాలను గమనించడం మరియు వీలైనంత త్వరగా సరైన పరిష్కారాలను కనుగొనడం చాలా ముఖ్యం ఫ్యాక్ట్ నంబర్ టూ మానవ హృదయం చాలా శక్తివంతమైన అవయవం ఇది పుట్టినప్పటి నుండి మరణం వరకు ఎల్లప్పుడూ పనిచేస్తుంది ఒక్క సెకను కూడా ఆగదు మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది మనిషి గుండె ఒక రోజులో తొమ్మిది వేలు లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తుంది మరియు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అది మన రక్తాన్ని ముప్పై అడుగుల ఎత్తు వరకు విసురుతుంది అనే విషయం మీకు తెలుసా మీరు ఎప్పుడైనా గమనించారా గూస్ బంప్స్ ఎప్పుడు వస్తున్నాయని సాధారణంగా భయపడే సినిమా చూసినప్పుడు లేదా ఎక్కువ శబ్దం మరియు చాలా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు శరీరంలో ఏం జరిగితే ఈ విధంగా వస్తుందో తెలుసుకుందాం రండి అడ్రేనలాయిన్ హార్మోన్ అకస్మాత్తుగా చాలా ఎక్కువ మొత్తంలో విడుదలైనప్పుడు ఈ విధంగా గూస్బంప్స్ వస్తాయి ఫ్యాక్ట్ నంబర్ ఒకటి కాబట్టి మిత్రులారా ఇవి మానవ శరీరానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన వాస్తవాలు మరియు విషయాలు మీరు ఈ వీడియోను ఇష్టపడి ఉంటారు అని భావిస్తున్నాను భవిష్యత్తులో కూడా ఇలాంటి అద్భుతమైన వీడియోలను చూడాలనుకుంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్